సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. 5 ఏళ్ల వయసులో కృష్ణ గారి సొంత చిత్రం పద్మాలయ, తొలి చిత్రం అగ్ని పరీక్షలో తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు రమేష్ బాబు. రమేష్ బాబుకు 15 ఏళ్ల వయసులో అతను హీరోగా నీడ చిత్రాన్ని రూపొందించారు దాసరి. ఈ చిత్రం 100 రోజుల వేడుకలో కరుణానిధి చిత్రమిదిగా జ్ఞాపకం అందుకున్నారు రమేష్ బాబు. ఆ తర్వాత ఆర్టిస్టుగా 8 ఏళ్ళు గ్యాప్ వచ్చింది రమేష్కు. చదువు మీద దృష్టి పెట్టి చెన్నైలోని లయోలా కాలేజ్ నుంచి బీకామ్ డిగ్రీ అందుకున్నారు. గ్యాప్ దొరికితే నటన గురించి తెలుసుకోవడం, తండ్రి నటించే చిత్రాల షూటింగ్స్కి వెళ్ళి యాక్టింగ్ను పరిశీలించడం చేసేవారు. తన 23వ ఏట మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు రమేష్. అక్కినేని వారసుడు నాగార్జున, రామానాయుడు తనయుడు వెంకటేషు, ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణ చక్రవర్తి హీరోలుగా పరిచయమైన నేపథ్యంలో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ కూడా హీరోగా ఎంటర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో ఎన్టీఆర్ కృష్ణ మధ్య మాటలు లేవు. అందుకే ఏఎన్ఆర్ను ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కృష్ణ. 1986 ఆగస్టు 29న ఏవిఎం స్టూడియోలో భారీ ఎత్తున ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. బాలకృష్ణకు పోటీగా తన కొడుకును కృష్ణ రంగంలోకి దించినట్లు ప్రచారం జరగడం దీనికి ఒక కారణం. హీరోగా రమేష్ బాబును పరిచయం చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణ. డైలాగ్స్ విషయంలో శిక్షణ ఇప్పించడమే కాకుండా డ్యాన్సులు, ఫైట్స్లో నిపుణులతో శిక్షణ ఇప్పించారు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హిందీలో హిట్ అయిన బేతాబ్ హక్కులు కొన్నారు. పరుచూరి బ్రదర్స్తో మాటలు రాయించారు. బాలీవుడ్ నుంచి బప్పిలహరిని పిలిపించి పాటలు రికార్డింగ్ చేయించారు. తనతో ఎన్నో చిత్రాలకు పనిచేసిన టాప్ కెమెరామెన్ విఎస్ఆర్ స్వామిని నియమించారు. బాలీవుడ్ భామ సోనమ్ను హీరోగా ఎంపిక చేశారు. ఇలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా సామ్రాట్ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టారు కృష్ణ. ఈ చిత్రానికి మొదట కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబును డైరెక్టర్గా ఎన్నుకున్నారు. ఆయనతో ఓ షెడ్యూల్ కూడా చేశారు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నా పని సరిగ్గా జరగకపోవడంతో ఆయన్ని తీసేసి విక్టరీ మధుసూదన్ రావును దర్శకుడిగా నియమించారు. ఆయనే చిత్రాన్ని పూర్తి చేశారు. సామ్రాట్ టైటిల్లో కూడా వివాదం నడిచింది. ఆ సమయంలోనే బాలకృష్ణ నటిస్తున్న చిత్రానికి కూడా సామ్రాట్ అని పేరు పెట్టారు. ఇరు వర్గాలు రాజీకి పడకపోవడంతో టైటిల్ కోసం చివరికి కోర్టుకు వెళ్ళారు కూడా. ఫైనల్గా రమేష్ బాబుకే సామ్రాట్ టైటిల్ దక్కింది. బాలకృష్ణ సినిమా పేరును సాహస సామ్రాట్గా మార్చుకున్నారు. సామ్రాట్ చిత్రం ఘన విజయం సాధించి హీరోగా రమేష్కు మంచి పేరు తెచ్చిన కెరీర్ మీద శ్రద్ధ పెట్టకపోవడంతో తక్కువ కాలంలోనే తెరమరుగైపోయారు. ఆ తర్వాత ఇతర క్యారెక్టర్ పాత్రలకు కూడా ఆయన ఒప్పుకోకపోవడంతో అలా కనుమరుగైపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.